Aman gak? Inter Sebra. Japan ada bu? Ya aku nage. Iya pak. Hari narsi nat narta nama Indra. Pak. Iya itu agak datu naga. Aura bawa mardi. Mai saman jadi sih nungra. Mabula bote. Mastu bayam ay dandi. Hah? Oh tuh bodoh nih kian bayam ya? Udah deh pada guram apa tuh, bawa? Nino guram nara. Pulu nih. Baru puyeng. Parita. Ah, masal kan pak? Kurke kado gorkan kani? Kogoruk tan tanu. Arey, nagun cino beman kutana ora. Ma tata puli, ma mutta tata puli, ma iya puli, nino guda. Lo. Puli nera. Aku na. Mari, hari le diri dia ni. Eh, gatagada bawa. Hai, teman kani pulan tata dikacin. Kita ada ni kata. అందర్ ఆట పట్టిస్తాడు ఆట కదా గదే ఐదుకాల ఆటోడు ఆట కదా అరే మా తాత చచ్చి ఏడున్నాడో ఏమో గానీ మా ముసలోడు కైతకాలు బాగా ఆడేదట్రా మా తాత కైతకాలు ఆడతంటే ఊరోళ్ళందరూ నవ్వి నవ్వి చచ్చేదట నాకు మా ముసళ్ళు చెప్పేదిరా మా తాత బాగా తీటోడట బాగా తీటోడట ఏంటి ఒకసారి ఆడరా రే ఏంటిరా ఆడేది కైతకాలు ఇప్పటికే లేట్ అయింది ఇంటికి పోదాం పారా అయ్యో మెచ్చుకుంటే ఇసుక పోవాలి రేందే బావ అరే కైతకాలు ఆడాలంటే ఆడోళ్ళు ఉండాలిరా ఆ బా నీ మీ కాదలేక తయారై ఉండు ఆడోళ్ళు అంటా కదా నేను కట్టా పోయి గిట్లట్టా సరేనా ఉండి కొంప తీసి నువ్వు ఆడోళ్ళని తీసుకొస్తాడా ఏంది నిన్నైతే కూర్చుంటా ఏంది పోట్రా అందుకొని చంపుతాడా అక్క పోట్రా అవుతేది ఏంది బావా నేనే ఓర్ పవన్గా నువ్వారా పరిపోయింది నీ అవ్వ నీ నా పక్క పాములు వచ్చింది అనుకున్నా ఆయన నువ్వు ఇప్పుడు ఈ సీర ఎందుకు కట్టుకొని వచ్చినావురా ఒక అట్ల కాదే బావా నువ్వు కైతకాలు ఆడాలంటే ఆడోళ్ళు కావాలన్నావు కదా అందుకే సీర కట్టుకొని వచ్చిన అబ్బా బావా ఒక్కసారి నా కోసం కైతకాలు ఆడరా ప్లీజ్ బావా సరే ఇక నువ్వు మా తాతను ఆజ్ చేసినావు కాబట్టి నువ్వు ఒకసారి గాను చిరాపోరా సరే బావ మరి సేమ్ టు సేమ్ మీ తాతలకి నేయాలి చేస్తా పోరా అనుకున్నటోళ్ళు ఎట్లా అనుకుంటారు గాని అయితేవా గాని పిల్ల నీళ్ళు పోసుకున్నావా వాయి నా మొగడు మస్కట్ భయంకర రాలే మొగడు వచ్చారాక మోదుకు చెట్టు లెక్క గిట్టనే ఉంటావా పిల్ల పువ్వై పూసి రాలాలే వానొచ్చానమ్మో వరదొచ్చానమ్మో మొగడొచ్చే వరకు నాకు జ్వరం వచ్చానమ్మో అన్నట్టున్నది నీ కథ అరే మా తాత గిట్ల కైతకాలు ఆడేదిరా వదినళ్లతోటి మర్దళ్లతోటి కొడుకు బిడ్డలతోటి అవునే బావా అప్పటి ముసలోళ్ళు లేరు అప్పటి కైతకాలు లేవు సరే అని బావా అక్క ఎదురు చుట్టాను కావచ్చు పోదంపా పారా అరే మా తాత మస్తు పాటలు పాడేదిరా అప్ప బావా ఒకటి పాడే
పోతావు పోతావు పిల్ల మొగనేంట పోతావు పిల్ల మోదుకులు చాటాయ పిల్ల మొకమన్న చూపారాదు ఇటువంటి పాటలు మస్తు పాడేది ఇంకా గుర్తుకత్తలేవు నాకు మంచి మీద పాట మోదుకులు చాటాయనే అట మొకమన్న చూపారాదు మోదుకులు చాటైతే మొకమే ఎట్లా చూస్తారా దాదా గమ్మత్తుడే బాబా అబ్బా పొట్టెల కూర కోసమన్నా వరిగలు పోవాలి సరే పోదంతి సరే చిన్నమ్మా అలా అత్తారు కావచ్చు నువ్వైతే అడుగుసావు రవలి రవలి ఏం చేస్తానవే మాకు అత్త వచ్చినవా వచ్చినా కానీ ఇంకా పొల్లేవలు ఈ పిల్లని అత్త నీకు బిడ్డ అవుతుంది నీకు బిడ్డ అవుతుంది ఏంది ఈ చిన్నమ్మకి ఇంకో బిడ్డ ఉన్నదా బిడ్డ కాదే నీకు సౌతిని తెచ్చిన సౌతిని వరుసకు బిడ్డ అయితే అని చెప్తారా మనిషి అంతా పని చేసిండు నాకు సౌతిని తెచ్చిండేను పవన్ గారిని అక్క పక్క పవన్ గా నువ్వే నారా నేనే అక్క అయినా నా మొగుడు బంగారం అట్లాంటి అస్సలు చేయడు నేను అట్టిగా నేర్చున్నాను చూసిన వారా బామ్మార్ది ఐపు తీరు ఎట్లా మాట్లాడతారా ఆడోళ్ళు అందుకే వెళ్ళాను నమ్మద్రా ఏ పాట వచ్చింది అత్త అందరి కుప్పలయంగా మనకు ఒక కుప్ప వచ్చింది అన్న కట్టిన చింతకు మరి కాళ్ళకి ఎడబెట్టినావు ఆ దొడ్లు కవర్లో పెట్టి మూలకు పెట్టిండే అబ్బా అల్లుడు కల్దల్కాయ దొడ్లో పెట్టిండట పోయినాక ఎట్లా వేసినా సంచిలో పెట్టుకోవాలి సీరల్లే మంచుకున్నావురా ఇట్లనేరాసి అయితే గారు మన జల్లు కట్టుకోనరా చెప్పండి అత్త అన్నే తిందాం సరే సరే ఏంది అల్లుడు వరి కలిసినాక తినుడా వరి కలవక ముందు తినుడా అనుకున్నా ఏందే పోరి ముందే చెప్పవా ఏమన్నా అక్కడ పెళ్ళి అయితే అంత అత్త తినిపోయేదందుకు మనం పోయేదే వరి కలిసేదందుకే ఏదో మై సమ్మం చేసుకున్నాం ఎట్లా వరి కలుస్తాం కదా అన్న తిందామని అన్న తిన్నాక పని సాధన అయితే అత్త అయ్యో ఉప్పాగరే చాలా చాయట్లో వాడాడట అడి పోయినాక చెప్పపోదువా అన్ని ఇంటి చెప్పన్నా నీకు కూడా తెలుసు అయ్యరావాలి నువ్వని చెప్పవా అగో చెప్పేది ఏమున్నది అత్త అసలే కైకిల్లోకి దొరుకుతారంటే చెప్పవా మోదాలు చెప్పవా అంటావు పోదాం పారి ఇట్లా తెలితే బుచ్చన్న బిడ్డ లగ్గం అన్న పోదు లగ్గం లగ్గం అంటా నువ్వు లగ్గం పోకపోతే ఏంది ఇటు ఉంటే మంచిగా కైకిలు పడుతుంది ఇంత తినచ్చు ఓ అత్త నువ్వు లగ్గం పోతే నీ పని దండగా ఆడ కట్నం పెట్టాలి అదే మాతో వచ్చినావు అనుకో కైకిలు పడుతుంది కడుపు రిండా తింటావు కడుపు రిండా తింటావు లగ్గం పోకపోతే ఏందా పద్మి నాకన్నా మంచి చీర కట్టుకొని పోదాంది దానికన్నా మంచి చీర కట్టుకొని పోదాం అనుకున్నా మీరేమో మొత్తం ఇచ్చగొట్టేరు వెనుకటికి ఎవడో శాస్త్రం చెప్పిండట అత్త చీర కట్టిన చూడవా సింగులన్న చూడవా సింగులన్న చూడపోతే నన్నన్న చూడవా నన్నన్న చూడవా గట్లున్న నీ కథ అదే చీర కట్టుకొని పొలం కలుతూ పాత్త సరేడు నిన్న ఉన్న సరెక్కడి సరే పొలం పారి రవలి ఏం చూస్తానవే అన్ని చదువు పో సరే చదువుతా ఓ చెప్పనవా నాకు వచ్చిన వారే బామ్మారిది చీర మాలకు కడతాను పోయి ఇంతసేపు ఆరా పొద్దు పోతలేదా ఓ అత్త నీ బిడ్డకి ఏమన్నా అసలుగా పోరాదు నిలబడి చూస్తారు అందరం ఒక చదువు చేస్తే చెప్పరా కదా చెప్పచ్చిన వారి ఇంట్లో మరి ఓ దుఃఖం కత్తారని ఒక బత్తకిటి పడుతుందా నీ అబ్బా పొద్దు పోతాను ఎంతసేపు ఇంట్లో చదువు అంటే అదోటి ఇదోటి గంట సేపు చదువుతావు ఈ అత్తనైతే పెళ్లికొచ్చినట్టే అత్త అంది తయారయ్యి పెళ్ళికి పోయేదంటే కడుపుకి తీసుకురావద్దు అగో పెళ్లి పోతే ఉంటది అత్త పెళ్లి పోతే కట్టం పెట్టాలే కైకిలి పైసలు రావు ఇటత్తే మేక కూర తిన్నట్టుంటది కైకిలి పైసలు వస్తాయి పారి పొద్దు పోతాంది బామ్మదిగా ముచ్చట్లకు మూతులు తాపుతామేంద్రా పని పాతరేదో ఏనట్టు చేస్తావుదా
ఆయింది నువ్వు కూడా మదలిచ్చింది నువ్వు అటు నన్ను అంటున్నావు మళ్ళా రవళి అత్తు నువ్వు పోయి పొలం కలుగురే ఈ పవన్ గారిని నేను పోయి ఒడ్లు తెప్పిస్తాం సరే ఇంకో చిన్నవా మంచి కలవాలే నువ్వు లగ్గం మీద మంచం పెట్టుకొని అటు కలిసావు అయ్యో మా గల్త తీరాదే మీ గంకుంది పొలం నేను గలవని పొలం ఏంది పోదాం ఇంకో చిన్నవా నువ్వు అటగాలు నేను కలుస్తా ఆవేరవలి అల్లుడు మేక కూర తీసుకొచ్చినా అన్నాడు కదా తెచ్చిండానే అయ్యో చిన్నవా నీ పానం అంతా కూర మీదనే ఉన్నట్టున్నది కదా మా తెచ్చిండు ఆ చింత కట్న అని చెప్పిండు కదా ఆ దొడ్లున్న తీ ముందైతే కలువు తర్వాత తిని నువ్వు రవలి నిన్ను చీర అవతలకు అట్టుడు ఆల్చామంటే మళ్ళీ అవతలకా అయ్యో ఏమైనా వచ్చేది చెప్పత్తరానే అటు పోయి అత్తది ఊకే అవతలకి ఇతలకు వేయటోళ్ళు కైకిలికి ఎందుకు వస్తారావా కైకిలి అయ్యో నువ్వు అవుతలేవేందే నీకనుకున్నానే పొలం మేకను పోతారంట వచ్చిన మేమైనా సొంతంగా మేకను పోతానమ్మా పొత్తుల మేకనే తినదాకా ఆగరాదు పెళ్లి కోయడాన్ని తీసుకొచ్చి మంచిగానే అంటున్నా రవళి అయ్యో అట్టిగా తీసుకురాలే తీరాదు పైసలు ఇస్తలేవా చేసినందుకు అట్టిగానే చేస్తున్నట్టు చెప్పవాడివి అయ్యో రవళి చెప్పనట్టు పోయి అత్తనే సరే ఇక పోయిరాపో అట్టిగా నాచినట్టు చేస్తారు కైకిలికి చెప్పండి రా చెప్పనే అత్త మా అల్లుడు ఇక్కడనే పెట్టిన అన్నాడు తలకాయ కూర ఏడ పెట్టిందో అరే పవన్ గా ఎక్కడ గుట్టున్న చూసిన వారా అవుంది ఆ గుట్ట రాక మా పొలాలే ఉండే మా తాత చిన్నోడు కాదు మొత్తం అందరికి రాసిచ్చిండ్రా తాగుడు బట్టి అవునా రాసి మరి లేకపోతే మనిషికి 50-60 ఎకరాలు వచ్చి కాదురా మాకు ఇంత పని చేసిన ఉండకాడున్నాడు ఎవరన్నా కోటరు పోపించి చికెన్ అంటే చాలు వాళ్ళకి ఎకరం రాసి ఇచ్చేది మరి ఏమనుకుంటాను అప్పుడు ఎంతరా 60 రూపాయలకి ఎకరం 70 రూపాయలకి ఎకరం ఇప్పుడు కోట్లు అయినాయి కానీ అప్పుడు మేము రాజులమేరా మా తాత కాగితకాల మాటలకు ఇప్పుడు బటువులమైనాం ఇక అవన్నీ తలుచుకుంటే పిసలు ఎత్తదురా పిచ్చి లేచి రోడ్డు పొంటి పోతాం నీకేమెరకరా కొన్ని ఎకరాలు ఆరా మా చిన్నాన్నలు పెద్దలు మా అమ్మమ్మలు మా తాతయ్యు అది చెప్తే కంటికి నీళ్ళు వస్తాయిరా పవన్ గారు నేనేం చేయాలి ఇక అవి మనిషిపోయినా గుర్తు చేయకుండా నీ దండం పెడతా వీళ్ళు పొలం ఏడ్రాక కలిసిరు పోయి తిందాం పారి ఆకలి అవుతుంది అగో రవళి అత్తేదే అత్త అవతలి పోతాని అప్పుడు పోయింది ఇక అత్తలేదా అది అత్తలేదు సరే తినాలైంది మనం కాళ్ళ దగ్గర అడుకునే వరకు అత్త మాత్తది కంట నువ్వు పని చేస్తే నేను అడగాను నానే ఇక నయ్యం కాళ్ళు కడగంటలేవు ఎవరు పక్కోడప్పా చెట్టు పోయిందే ఎవరు వారి అత్త అట్టే పోయింది ఎట్టు పోయిందిరా అత్త తీరాలే ఏం అత్తదిరా కైకిళ్ళు కలుపు గోస గోస అవుతుంది నువ్వైతే తిను కూరయ్యరా ఇంకో గంట లేదా మేకను పోతే మనిషికి ఇలానే రాలేదేంద్రా మీరే మాట్లాడక తిరగాలి మంచిది నువ్వు సున్ని మాటలు మాట్లాడితేనే నాకు అరే బాగా కోపం వస్తుంది అని చెప్తానా అంటానా మరి నువ్వు రారంటే ఎంపిక పోయినవురా అత్తనా అని చెప్తా నువ్వు చెప్పకసే కోతి నేను వచ్చరాకాడ అంటే అంగడి ఉంటుంది ఏంది ఆడ కథ ఇవన్నీ ఇచ్చినాను మా నీదేం పోతుంది రా పెడితే తింటావు సత్యం ఉంటే పడతావు నీతో ఇత్త మాటనే బాధ ఉంది బాబు అగో అత్త అంది అత్త
నిన్న కొంచెం గుడాలు ఎక్కువ ముక్కినల్లుడు కొంచెం కడుపులో కుటకుట అంటాను. అవురా గుడగుడ అంటే నాకు ఆది కచ్చింది. మన మోటార్ ఊక నీళ్లు దిగిపోతానేరా. కొట్టంల కవర్ల పెండ దాచిన ఆ పెండ పట్టుకురాపో. కరెంట్ వచ్చే టైం అయింది. కలిపి కరెంట్ రాగానే పోసినాం అనుకో నీళ్లు దిగిపోవురా. అయ్యో అల్లుడు నువ్వు కవర్ల పెట్టింది పెండనా? మరి నువ్వు ఏమనుకున్నావత్త? ఇంటికాడ కాల్ దల్క ఏది అని అంటే కొట్టంలో కట్టొచ్చిన అంటే కదా అల్లుడు, అదే ఆశ తోటి వచ్చిన. తలకాయ లేదు ఏం లేదు, పొద్దున కోసి పట్టుకచ్చి కవర్ ఇచ్చి ఇంట్లో పెట్టా. నువ్వు కౌస అంటే ఆశ పడత్తావని నీకు అబద్ధం చెప్పినత్తా. అసలే మాకు కైకిళ్ళు దొరుకుతలేరు, పొలంలో గడ్డి బాగా పడ్డది, లేట్ అవుతుందని కౌచు మీద చెప్పి నేను తీసుకొచ్చినావాలి. మీ పొలం కాడ పొట్టేలు కోసిరంటే ఆశ పడత్తి. ఇంకోసారి మీ పొలం కాడికి రాను, మీ పనికే రాను. అయితే అత్త నా తలకాయ చీ తలకాయ కాదు కదా, నా పెండేడ దాచినావు, గడ్డంలో దాచినా, గాడెం చేసుకుంటావు గడ్డంలో దాచి ఇంటికి తీసుకుపోయి అలుగుదలుకోపో. మొత్తానికైతే మా పొలంకాలు తీసుకొచ్చారు నిన్ను. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బై.